కొన్ని సంవత్సరం రెండు వేల గొర్రెల పంపిణీ మీద అసత్య ప్రచారాలతో రాజకీయ పాపం గడుపుకునే కొందరు చేసేటటువంటి చిల్లర ప్రచారాలని నమ్మొద్దని అపోహలకు అనుమానాలకు తావు లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా తక్కువ సంఖ్య ఉన్న గ్రామాలని అంటే తక్కువ యూనిట్లు ఉన్న గ్రామాలని ఫస్ట్ ప్రియారిటీ కింద అట్లా 20 లోపు ఉన్న వాళ్ళని ఇప్పుడు ఫస్ట్ ప్రియారిటీ కింద కంప్లీట్ చేసుకుంటూ పోతున్నాం. తర్వాత 40 తర్వాత 60 ఇట్లా యూనిట్ల సంఖ్యను బట్టి ఇది పోతుంది. ఒక రెగ్యులర్ ప్రాసెస్. డీడీ కట్టిన ప్రతి లబ్ధిదారునికి ఖచ్చితంగా గొర్రెలు వస్తాయి. డీడీ కట్టకపోయినా నెక్స్ట్ ఉన్నటువంటి అంటే ఎంపిక కాబడిన ప్రతి లబ్ధిదారునికి ఈ లబ్ధి జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మా గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ పర్సన్ గారు చెప్పినట్టు, అక్క రోజా మేడం గారు చెప్పినట్టు, మా జేడీ గారు చెప్పినట్టు ఒక ముందు చూపు ఉన్నటువంటి నాయకత్వం ఉంటే ఎట్లుంటుంది అనడానికి ఇది సింబాలిక్. అంటే భవిష్యత్తులో ఇంతకుముందు తను చెప్పినట్టుగా జేడీ గారు చెప్పినట్టుగా మాంసము వినియోగదారుల సంఖ్య మాంస ప్రియులు ఈ మొత్తం దేశంలోనే తెలంగాణలో ఎక్కువ. కాబట్టి వాళ్ళ అది తీరడం కోసము ఇక్కడ మానవ వనరులుగా ఉన్నటువంటి గొర్రెల కాపరులు అంటే ప్రొఫెషనల్స్ వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి మానవ వనరులుగా ఉన్నటువంటి గొర్రెల కుర్మలు ఉండి మనం వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడం ఎందుకు? దిగుమతి చేసుకునే రాష్ట్రం నుంచి ఎగుమతి చేసుకునే రాష్ట్రంగా అభివృద్ధి చెందాలంటే ఈ వృత్తి నైపుణ్యం ఉన్నటువంటి మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి ఇది ఒక వేల కోట్ల పథకం. ఇది 7,62,000 మంది లబ్ధిదారుల పారదర్శక గ్రామాల వారి ఎంపిక అనేది నాకు తెలిసి ఇండియా ఉపఖండంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి పథకం. ఇది ఇన్ని లక్షల మంది బాహటంగా బహిరంగంగా పారదర్శకంగా ఎంపిక జరగడం అట్లా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఎన్నికలు రాబోతున్నాయని ఒకడు భయపెడతాడు, లేకపోతే కొందరికి ఇచ్చారు కొందరికి ఇయ్యలేదని చెప్పి డీడీలు కట్టుకోవడానికి ముందుకొచ్చిన రైతుల్ని కొందరు భయపెడతారు. ఇవి ఏం అక్కర్లేదు. ముఖ్యమంత్రి గారు శ్రామిక కులాలకి చేతి వృత్తుల కులాలకి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్న ప్రభుత్వం ఇది. కాబట్టి అందరూ ఇప్పుడు డీడీలు కట్టిన వాళ్ళందరూ ముందుకు రండి, తెచ్చుకోండి. అదేవిధంగా తెచ్చుకోగానే కొందరు ఇవి కోత కోసం వచ్చిన గొర్రెలు కావు. దయచేసి వీటి ద్వారా అభివృద్ధి చెందిన గొర్రెలు అమ్ముకోవాలి, కానీ వీటిని తెచ్చి అమ్ముకోవడం అంటే ఒక గుడ్డు పెట్టే కోడిని అమ్ముకున్నట్టు అయితే గుడ్లను అమ్ముకుంటే ఆ గుడ్లు బతుకుతే మళ్ళీ పిల్లలు అవుతాయి. ఈ పథకం యొక్క ఉద్దేశం కూడా ఇవి కాత కోసం గొర్రెలు, కోత కోసం కాదు దయచేసి. కాబట్టి వీటిని పెంపు చేసుకొని ఈ పథకాన్ని సద్వి